గౌరవ సభ్యులకు చెప్పండి గౌరవ సభ్యుడు చెప్పండి సభ మొదలైనప్పుడు చూస్తా ఉన్నాను పదే పదే తన కుర్చీలోంచి లేచి వచ్చి ఇదేదో మార్కెట్లో జనం మీద పడిపోయి దాడి చేయడానికి పోయినట్టుగా వచ్చే కార్యక్రమం చూస్తా ఉంటే ఇది సభకి శోభను ఇవ్వదు అధ్యక్ష దిస్ ఇస్ నాట్ కరెక్ట్ సభలో కొన్ని సాంప్రదాయాలు నిబంధనలు ఉంటాయి దయచేసి మీరు మాట్లాడే నేను మాట్లాడమని చెప్పి వినండి ఇట్లా వచ్చి రావటం ఇది సభ గౌరవం తెలియదు సభకి దయచేసి ఇట్లా ప్రవర్తించబండి కౌశిక్ రెడ్డి చెప్పాలనుకున్న చెప్పండి సమాచారం మీరు 24 గంటలు కరెంట్ ఇచ్చారని చెప్తున్నారు చాలా స్పష్టంగా చెప్తున్నాం అంతేగాని అటవల లేచి వచ్చి ఓ ఉనికొస్తే అలా భయపడేవాళ్ళు ఎవరు లేరు ఇక్కడ భయపడరు ఎవరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా సీనియర్ సభ్యులే అందరికీ తెలుసు వాస్తవాలే మాట్లాడుతూ ఉంటారు దయచేసి సభ్యుడిని త్వరగా ముగించమని చెప్పండి ఇప్పటికే చాలా సమయం ఇచ్చాం వారు చెప్పిన అన్నింటి అంశాలకి నేను మాట్లాడేటప్పుడు సమాధానం చెప్తాను జయదీశ్వర రెడ్డి గారు అధ్యక్ష ఎందుకో జయదీశ్వర రెడ్డి గారు 1 మినిట్ సార్ ఐ వాంట్ టు సెట్ ద రికార్డ్ స్ట్రైట్ సార్ ఇయర్ సార్ నేను మంత్రి గారు కదా ఇప్పుడు సగటున సరఫరా గంటలకు సంబంధించి 2023-24లో 19 అవర్స్ 22 మినిట్స్ సార్ సార్ వినండి సార్ ఇది ఇది వినండి సార్ ఇది మీరు అది చూడండి ఏప్రిల్ టు నవంబర్ అని కిందగా స్లాష్ పెట్టి పెట్టారు సో దాంట్లో కూడా సార్ దాంట్లో కూడా చూడండి పీక్ అవర్స్ ఎప్పుడు ఉంటాయి ఆ పీక్ అవర్స్లో ఐ వుడ్ లైక్ టు సెండ్ దిస్ సార్ మీ దగ్గర కూడా ఉంది మీ పీక్ అవర్స్లో కనీసం పీక్ అవర్స్లో పూర్తి స్థాయిలో 16 అవర్స్ కూడా ఇవ్వలేదు అధ్యక్ష దీంట్లో అది కూడా మ్యాప్ పెట్టాము చూడండి అధ్యక్ష అది కూడా మ్యాప్ పెట్టాము చూడండి అధ్యక్ష ఈరోజు నేను కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష ఈరోజు ఈ సగటున యావరేజ్ బిట్వీన్ ఏప్రిల్ టు నవంబర్ ఓన్లీ ఏప్రిల్ టు నవంబర్ మీరు పూర్తి స్థాయిలో ఆన్ యావరేజ్ మొత్తం 10 సంవత్సరాల కాలం పాటు 19 గంటలు ఇచ్చామనే ఒక అభిప్రాయాన్ని మీరు సభదార ప్రజలకు చెప్పేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్పని చెప్తా ఉన్నాము ఐ జస్ట్ వాంట్ టు సెట్ ద రికార్డ్ స్ట్రైట్ జయదీశ్వర రెడ్డి గారు అధ్యక్ష అన్నారు కూర్చో అధ్యక్ష కొంచెం ప్రజలు ఏమనుకుంటారు అనేది కూడా కొంచెం ఇబ్బంది పడతా ఉన్నారు మంత్రులు వారు మాట్లాడుతున్న తీరు చూసి ఒక మంత్రికి ఇంకో మంత్రికి సంబంధం లేకుండా యావరేజ్ అంటే ఏంటి సార్ వాట్ ఈజ్ యావరేజ్ చెప్పండి ఒకసారి యావరేజ్ అంటే రోజుకి 24 గంటలే ఉంటుంది అధ్యక్ష వారు తెలుసుకోవాల్సిన విషయం రోజుకి 24 గంటలు మాత్రమే ఉంటుంది 24 గంటలు ఒక రోజు అంటారు ఎప్పుడైనా రోజుకి 28 గంటలు 30 గంటలు ఉండదు ఒకరోజు 12 గంటలు ఇచ్చి ఓ రోజు 30 గంటలు ఇస్తే యావరేజ్ 19 వస్తుందేం కానీ ఎన్ని గంటలు రోజుకి ఇస్తే యావరేజ్ 19 అవుతుందో చెప్పాలి లెక్కవారు వారికి ఎవరికైనా అవగాహన ఉంటే ఈ మంత్రి గారా ఆ మంత్రి గారా ఎవరు చెప్తారో లేదు అంటే మేము రాసిన శ్వేతపత్రమే అబద్ధమనే విషయం అవాస్తవాలతో కూడుకున్న శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసిన విషయాన్ని వాళ్ళు ఒప్పుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష వాళ్ళ మంత్రి గారు జగదీశ్వర రెడ్డి గారు మీరు పదే పదే గట్టిగా గొంతు తెరుచుకొని అరిస్తే అబద్ధాలు నిజమైపోవు మేము చెప్తున్నాం 24 గంటలు ఎక్కడ మెన్షన్ చేయలేదని చెప్పాం 24 గంటలు నువ్వు పవర్ ఇచ్చినట్టుగా ఎక్కడ మెన్షన్ చేయలేదు నువ్వు ఇవ్వలేదు కూడా ఇవ్వలేదు కూడా మీరు మీరే మాట్లాడితే సభ తప్పుదో పట్టిస్తారు రాష్ట్రాన్ని తప్పుదో పట్టిస్తారు ఎవరో నీతి ఆయోగ్ ఏ పేజీలో 24 గంటలు పవర్ ఇచ్చావు ఏ పేజీలో ఎక్కడ మీరు రాష్ట్రంలో 24 గంటలు పవర్ ఇవ్వలేదు 24 గంటలు ఎక్కడ మీరు అబద్ధాలని చెప్తారు పదే పదే అధ్యక్ష మేము స్పష్టంగా మా పక్షాల నుంచి డిమాండ్ చేస్తున్నాం మీరు ఇప్పటికైనా మీ మంత్రులందరూ మాట్లాడుకున్నారు సార్ కూర్చొని ఎన్ని గంటలు ఇచ్చినామని మీరు చెప్పదలుచుకున్నారో స్పష్టంగా చెప్పండి ఈ శ్వేతపత్రాన్ని మార్చుకొని మరొక శ్వేతపత్రం అయినా విడుదల చేయండి మీరు అందరు మంత్రులు మాట్లాడుకున్నగా చేయండి లేకపోతే ప్రజల ముందర పలసన అవుతారు అధ్యక్ష ఒకటే అధ్యక్ష బట్టి గారు కావచ్చు శ్రీధర్ బాబు గారు కావచ్చు ఈ సభలో ఇక్కడ ఉన్నారు గత 5 ఏళ్ళు కూడా ఒక్కరోజైనా వాళ్లకు ప్లకార్డు పట్టుకునే అవకాశం ఇచ్చినమా కష్టం ఇచ్చినమా ఇయ్యలేదు ఒక్కరోజు కూడా వాళ్ళు అరగం కష్టపెట్టలేదు ఒక్కరోజైనా పోయి ఒక జొన్న కంకినో ఒక మొక్క కంకినో ఇంత వరి కంకులో తీసుకొచ్చుకొని కష్టపడి అక్కడ కూడా వాళ్ళకి రానియలేదు మేము ఆ రకంగా ఇచ్చినాం కాబట్టే వీళ్ళు రాలేదు రైతులకు ఒకవేళ ఒక ఎకరం కాదు ఒక మడి ఎండిపోయినా సరే రైతాంగం రోడ్డు మీకు వచ్చేవాళ్ళు తప్పకుండా ఇవాళ సోషల్ మీడియా బ్రహ్మాండంగా యాక్టివ్గా ఉంది ఏ పల్లెల్లో ఏ మారుమూలల్లో ఏ పొలాల్లో ఏ అడవిలో చూసినా
సోషల్ మీడియా స్పష్టంగా వాడుతున్నారు. ఆ రైతులే పెట్టిండే వాళ్ళు. ఒక మాట, రైతుల దగ్గర నేను ఛాలెంజ్ చేసిన మీట వాస్తవం, కేటీఆర్ గారు కాదు నేను కూడా ఛాలెంజ్ చేసిన, మొదలు నేను చేసిన. ఎవరైనా ఈ రాష్ట్రంలో విద్యుత్ అందుబాటులో లేదు ఈ సమయంలో చెప్పదలుచుకుంటే వెళ్ళి ఒకసారి వైర్ పట్టుకొని ఒక మినిట్ వీడియో తీసి పంపండి, ఏ చర్యలకైనా మేము సిద్ధంగా ఉన్నామన్నమాట. నేను ఆ రోజు ప్రకటించిన, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వచ్చి మాట్లాడితే కూడా ఈ విషయాన్ని మేము ప్రస్తావించాం అధ్యక్ష. ఆ రోజు నేను అదే విషయం కూడా చెప్పిన, పక్క రాష్ట్రంలో మీ రాష్ట్రం కూడా నేను వస్తా, 19 గంటలు వైర్ పట్టుకొని నిలబడతా మీరు చెప్పండి, ఛాలెంజ్ చేయండి అని చెప్పి నేను ఆ రోజు అడిగిన అధ్యక్ష బయట మాట్లాడేటప్పుడు. ఇవాళ వీళ్ళు మాట్లాడితే వీళ్ళకి వీళ్ళకే స్పష్టత లేక ఏదో చెప్పాలి తప్పించుకోవాలి. దేనికి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష? వీళ్ళు ఒక మాటలు చెప్పాలంటే ఏదో అప్పులైనాయి. మేము ఒకటే మాట చెప్తున్నాం, మేము వచ్చిన రోజు ఉన్న స్థితిని కంచి మేము మెరుగుపరిచినాం. మేము వచ్చే రోజుకి రైతులకు 3-4 గంటల కంటే ఎక్కువ లేదు, 6 గంటలు ఇస్తున్నది కూడా చక్కగా వేయలేదు. ఇండ్లకు 6 నుంచి 8 గంటల పవర్ కట్స్ ఉన్నాయి. ఆ హాలిడే పవర్ హాలిడేలు పారిశ్రామికవేత్తలకు ఉన్నాయి. ఇవాళ మేము వచ్చిన తర్వాత ఒక నిమిషం కూడా పవర్ హాలిడే అనేది లేదు, విద్యుత్ కోతలు లేవు. ఇప్పటి కూడా మేము చెప్తున్నాం, భారతదేశంలో డిసెంబర్ 3వ తారీఖు వరకు ఒక్క నిమిషం కూడా పట్టణాలలో కావచ్చు, నగరాలలో కావచ్చు, గ్రామాలలో కావచ్చు, ఒక్క నిమిషం కూడా విద్యుత్ కొరత లేకుండా, కోత లేకుండా నాణ్యమైన విద్యుత్ నుంచే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమే. పారిశ్రామికవేత్తలకు ఒక నిమిషం కూడా పవర్ హాలిడే ఇచ్చి అక్కడ లేకుండా విద్యుత్ సప్లై చేసిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమే. రైతాంగానికి వాళ్ళకి అవసరమైనది మేరకు ప్రతి నిమిషం ఎప్పుడంటే అప్పుడు రైతు వాడుకోవడానికి పొద్దుగల పెట్టుకుంటారా, మధ్యాహ్నమా, సాయంత్రమా, రాత్ర, ఏ రైతైనా సరే తనే స్వయంగా వెళ్ళి పెట్టుకోవడానికి అవకాశం ఇస్తూ విద్యుత్ను అందుబాటులోకి తీసుకొచ్చిన రాష్ట్రం కూడా తెలంగాణ రాష్ట్రమే అనే విషయాన్ని మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం అధ్యక్ష. లేదంటే ప్రూవ్ చేసుకుంటే ఎక్కడైనా చేయొచ్చు, మేము అన్న ప్రతి మాట కూడా కట్టుబడి ఉన్నాం, అందులో సందేహం లేదు అధ్యక్ష. ఇక అప్పుల విషయానికి వస్తే అధ్యక్ష, అప్పులు అనేవి ఇవాళ ఈ సభలో ఉన్న అందరికీ ఉన్నాయి అధ్యక్ష. నాకు కూడా ఉంది అప్పు అధ్యక్ష, నాకు కూడా ఉంది అప్పు. నేను ముగిస్తున్న అధ్యక్ష, వారు నాగమని చెప్పిన తర్వాత మాట్లాడుకోవచ్చు, వాళ్ళు చాలా ఉంది వాళ్ళకి మాట్లాడుకోవడానికి, ఎన్ని గంటలు అయ్యవచ్చు, మాకు కూడా కూర్చుని ఒప్పింది అధ్యక్ష. ఇవాళ ఈ సభ